ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక మదర్ గా ఫ్యామిలీని మిస్ అవుతుంది మీకు ఆ విషయంలో ఎలాంటి వెలితి కనిపిస్తుంది శర్మిల గారి విషయంలో శర్మిలమ్మ కష్టపడతా అంటే బాధపడతా అంటే తల్లిగా బాధపడతా కానీ ఒక వైపు గర్వంగా కూడా అనిపిస్తది ఎందుకంటే ఎవరూ చేయలేని నా బిడ్డ చేస్తుంది అది కూడా తన కోసం కాకుండా ప్రజల కోసం చేస్తుంది వాళ్ళ నాయన ప్రేమించిన జనం కోసం చేస్తుంది ప్రజలకు సేవ చేయాలనుకోవడం మానవత్వం లక్షణం కొంతమందికి ఉంటుందమ్మ అందరూ చేయలేరు అది చేస్తుంది అంటే గర్వంగా కూడా అనిపిస్తుంది రైట్ ఇంత కాలం కూడా స్తబ్దుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించారు శర్మిల గారిపై దాడి దురదృష్టకరం అన్నారు ఇది మంచి పరిణామం కాదని తను సంబోధించారు ఎట్లా చూస్తారు అంటే అన్న సపోర్ట్ లేదని గొడవైందని ఇవన్నీ రూమర్స్ ఒక వైపు ఉన్నా ఈ రోజు దీనిపైన అక్కడ నుంచి ఒక రియాక్షన్ వచ్చింది బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ ఎప్పటికైనా చెల్లె కోసం అన్న వెంటుంటాడు చెల్లి కోసం అన్న ఉంటుంది అన్న కోసం చెల్లి ఉంటాడు చెల్లి ఉంటుంది రైట్ సో ఖచ్చితంగా తనకైతే మీరు రాబోయే రోజుల్లో అండగా ఉంటారు అవసరమైతే పార్టీలో బాధ్యతలు తప్పకుండా బాధ్యతలు తీసుకోవాల్సినంత మేరకు నేను తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికైతే చూసినాం విజయమ్మ గారి రియాక్షన్ తను ఆల్మోస్ట్ చాలా గంటల నుంచి ఇక్కడే కుర్చీ పైన కూర్చు ఉన్నారు ఇక్కడ లోటస్ పాండ్లో చూడొచ్చు ఒక సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పటివరకు కూడా తను లిక్విడ్స్ కూడా తీసుకునే సిచ్యువేషన్ అయితే షర్మిల రిలీజ్ అవుతుందా లేదంటే తనని ఇంకెక్కడికి తరలిస్తారు అనే ఒక సందిగ్ధం అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం లోటస్ పాండ్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు ప్రజా సమస్యలను తీర్చాలి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కూడా అవి వాళ్ళు చేయనప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎక్కడా చేయట్లేదు ఆమె వాళ్ళ ఇంటి గురించో వాళ్ళ పిల్లల గురించో వాళ్ళ వ్యక్తిత్వాల గురించో విమర్శ చేయట్లేదు వాళ్ళు ఏదైతే రాజకీయంగా ఏ పనులు చేయాలనో ఏ విధులు నిర్వర్తించాలనో ఆ పనులు చేయట్లేదు ఆ పనులు చేయట్లేదని చెప్పి ప్రజలు చెప్పిస్తున్నారు ఆమెను చెప్తుంది ఆమె అడుగుతుంది ఆమె ప్రతిపక్షాల బాధ్యత అదే ఆమె కరెక్ట్గా ఆమె బాధ్యత నిర్వర్తిస్తూ ఉంది ఆమె బాధ్యత అది ఎత్తి చూపడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి బాధ అనిపిస్తూ ఉంది అంటే ఇది జరుగుతుందమ్మా అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కాల్ చేస్తున్నారు పడగొట్టేస్తున్నారు మన టెంట్ పడగొట్టారు సోమన్ అనే వ్యక్తిని కొట్టారు కొంతమందిని కొట్టడం గిట్టడం ఇట్లాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ కాల్ చేస్తున్నారు పీకేస్తున్నారు మీటింగ్ పెట్టినట్టు ఇట్లా ఇది నిన్న తారస్థాయికి చేరింది కానీ ఇది వాళ్ళకి మంచిది కాదు ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్ ప్రభుత్వానికి అంటే ఇందులో ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ అయితే టీఆర్ఎస్ని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు ఇష్యూ తర్వాత అది రెట్టింపు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కళ్ళు మూసుకుపోయి అర్థం కావట్లేదు ఇంతకంటే మంచి ఇంతకంటే వేరే భాష నేను ఉపయోగించలేను కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి అధికారం శాశ్వతం అనుకుంటున్నారు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు కళ్ళు తెరిసి కొంచెం కిందికి చూస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్తుంది షర్మిల గారి అరెస్ట్ని అలాగే ఇప్పుడు కూడా మెడికల్ టెస్టులు చేస్తున్నారు ఇంకా పోలీస్ స్టేషన్లోనే తను ఉన్నది దీనిపైన కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు డైరెక్ట్గా అడగాలి అంటే ఏం అడగదలుచుకున్నారు నేను ప్రభుత్వాన్ని అడిగేది అడగడం అంటే ఒక అంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు ఎవరినైనా చేయొచ్చు ఒక మహిళ మీద ఇట్లా చేయటం మంచిది కాదు మంచిది కాదు మీరు కళ్ళు తెరిచి ప్రజల సమస్యలను తీర్చండి ప్రజల సమస్యలను పరిష్కరించండి ప్రజలకు మంచి చేయండి అని చెప్తున్నా ప్రభుత్వానికి ఇట్లాంటి చర్యలు చేస్తే డిగ్రేడ్ అవడమే.